వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం మిస్టర్ ఈ సినిమాను లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ ఠాగూర్ మధు నిర్మించారు ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది ఈ సినిమా స్టోరీపై ఓ లుక్ చేద్దాం ఫక్తు మాస్ కథలతోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించొచ్చనే విషయాన్ని తన సినిమాలతో చాటి చెప్పిన దర్శకుడు శ్రీనువైట్ల ఆయన మార్క్ కామెడీ పరిశ్రమకి ఓ కొత్త ఫార్ములాను పరిచయం చేసినట్లయింది విజయవంతమైన ఆ ఫార్ములాతో బోర్డ్ సినిమాలు వచ్చాయి బాక్సాఫీస్ ను కలకల్లాడించాయి అయితే కొత్తదనం కోసం ఇప్పుడు శ్రీనువైట్ల ఆ ఫార్ములా నుంచి బయటపడి కామెడీ పంచాలనే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా చేసిన చిత్రమే మిస్టర్ ఆగడు బ్రూస్లీ పరాజయాల తర్వాత శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రం ఇది ఇప్పటిదాకా కామెడీతో కూడిన మాస్ కథల్లో నటించిన వరుణ్ తేజ్ ఇందులో కథానాయకుడు కావడం వరుస పరాజయాల తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో మిస్టర్ పైటు ప్రేక్షకుల్లోనూ అటు పరిశ్రమలోనూ ఆసక్తి ఏర్పడింది మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా ఉందా ఈ విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం ఇక ఈ సినిమాలో వ్యాపారవేత్త రావు పాత్రని ఆనంద్ చెయ్యిగా వరుణ్ మీరాగా హెబా పటేల్ సిద్ధార్థ్గా ప్రిన్స్ చంద్రముఖిగా లావణ్య త్రిపాఠి నటించారు స్పెయిన్లో ఉంటున్న తెలుగు వ్యాపారవేత్త రావు గారి అబ్బాయి చెయ్యి ఇండియా నుంచి వస్తున్న ప్రియా అనే అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అయితే పొరపాటుగా ప్రియను కాకుండా మీరాను రిసీవ్ చేసుకుంటాడు మీరాను తొలిచూపులోనే ఇష్టపడతాడు చెయ్యి ఆమె మాత్రం ఇండియాలో సిద్ధార్థ్ ప్రేమలో ఉంటుంది స్పెయిన్లో ఉన్న నాలుగు రోజుల్లో మీరా మధ్య స్నేహం బాగా పెరుగుతుంది వచ్చిన పని పూర్తవ్వగానే మీరా ఇండియాకి వెళ్ళిపోతుంది తర్వాత స్పెయిన్లో ఉన్న చెయ్యికి ఫోన్ చేసి తన ప్రేమ విషయంలో సమస్యలు వచ్చాయని చెబుతుంది దీంతో ప్రియ సమస్యను తీర్చడానికి చేయి ఇండియాకి వెళ్తాడు ఆ క్రమంలో చంద్రముఖిని చూస్తాడు మీరా ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి చెయ్యి వాటిని పరిష్కరించాడా చెయ్యి జీవితంలో చంద్రముఖి ఎలా వచ్చింది చివరికి చెయ్యి ఎవరిని వివాహం చేసుకున్నాడు అనే విషయాల సమాహారమే ఈ మిస్టర్ కథ ఇక ఈ సినిమా ఎలా ఉందంటే ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే ఆ ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుందనే అంశం ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది ఎప్పటిలాగానే శ్రీనివైడ్ల తన మార్కు కథ కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు పరాజయాల ప్రభావము మరేంటో తెలియదు కానీ ఈ సినిమా కోసం చాలా పెద్ద కథను సిద్ధం చేశారు అదే సినిమాకు కొంత ప్రతికూలంగా మారింది ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు తెరపైకి వస్తూనే ఉంటాయి కొత్త కథలు పుడుతూ ఆ కథల్లోనూ బోలెడన్ని మరుపులు చోటు చేసుకుంటుంటాయి కానీ ప్రేక్షకుడికి మాత్రం ఎక్కడా కొత్తదనం సినిమా చూస్తున్న అనుభూతి కలగదు కథనం కూడా ఏ దశలోనూ రక్తి కట్టదు కామెడీ కోసం శ్రీను వైట్ల చాలా ప్రయత్నించారు కానీ నవ్వులు పండలేదు ఇక నాయుడు పాత్రలో నాజర్ ఆయన ప్రత్యర్థుల పాత్రలో గుండప్పగా తనిఖెల భరణి రాహుల్ వడియార్ గా నిఖితన్ ధీర్ పగ నేపథ్యంలో కథ మొదలవుతుంది ఆ వెంటనే స్పెయిన్ లో ఉంటున్న చెయ్యి దగ్గరకు వెళ్లిపోతుంది అక్కడి చెయ్యి కథ తర్వాత మీరా కథ ఆ తర్వాత చంద్రముఖి కథ ఇలా వరుసగా ఉపకథలు తెరపైకి కనిపిస్తూ ఉంటాయి దాంతో తొలిసభ భాగంతోనే మొత్తం సినిమా చూసేసినట్టుగా అనిపిస్తుంది ఇక ద్వితీయార్థం కథ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే మొదలు కావడంతో కొత్తదనం అనే మాట తెరపై కనిపించదు ప్రేమ అనే అంశం చుట్టూనే సినిమాను నడిపించిన ఇద్దరు కథానాయకులతో కలిసి కథానాయకుడు ప్రయాణం చేసినా ఎక్కడా బలంగా ప్రేమ పండలేదు బలవంతంగా భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశారు నటీనటులు దాంతో కథలో ఎక్కడా సహజత్వం కనిపించదు పతాక సన్నివేశాలు కూడా రొటీన్గా గా ముగుస్తాయి ఇక ఎవరెవరు ఎలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం వరుణ్ తేజ్ కెరీర్కి ఇదో కొత్త రకమైన కథ కామెడీ భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాల్లో ఎక్కువగా నటించాల్సి వచ్చింది అయితే ఆ సన్నివేశాల్లోనే బలం లేకపోవడంతో అందులో వరుణ్ నటన కూడా తేలిపోయినట్టు కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన భావోద్వేగాల విషయంలో బాగా రాటుదేలారని ఈ చిత్రం చెబుతుంది హెబ్బా లావణ్య త్రిపాఠి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు తెరనిండా నిండా పాత్రలు వాటికి ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఏ పాత్ర కూడా సరిగా పండలేదు దాంతో మిగిలిన నటీ నటుల గురించి చెప్పుకోవాల్సిన పని లేదు సాంకేతికంగా గుహన్ ఛాయాగ్రహణానికి మిక్కి సంగీతానికి మంచి మార్కులు పడతాయి నిర్మాణ విలువలు బాగున్నాయి ఎడిటింగ్ విషయంలో కత్తెరకు పదును పెట్టాల్సింది గోపిమోహన్ కథలో కొత్తదనం లేదు శ్రీధర్ సీపాన మాటలు అక్కడక్కడా పర్వాలేదనిపిస్తాయి దర్శకుడు శ్రీను వైట్ల తన పాత చిత్రాల ప్రభావం నుంచి ఇంకా బయటపడలేదని ఈ చిత్రం స్పష్టంగా చాటి చెబుతుంది కన్ఫ్యూజన్ కామెడీ పేరడి ఇందులోనూ ఉపయోగించారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు తన చిత్రాలకు కామెడీనే ప్రధానం అనుకున్నప్పుడు దానిపైనే శ్రద్ధ పెట్టి ఉండాల్సింది ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రధానంగా నటీనటులు ఛాయాగ్రహణం నిర్మాణ విలువలు ఇక బలహీనతల విషయానికి వస్తే కథలో కొత్తదనం లేకపోవడం విసుగు తెప్పించే కథనం సాగదీత సన్నివేశాలు చివరిగా మిస్టర్ ను మరికొంచెం పర్ఫెక్ట్ గా చూపించాల్సింది